ఇదేం పాలెత్తుంది ఒక 5 లీటర్ పాలెత్తుంది ఆ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ మీ కష్టాన్ని అంతా తినేద్ది ఒక 2 రూపాయలు తగ్గించి మంచి క్వాలిటీ పాలు మీరు ఇవ్వగలిగి అమ్మగలిగితే ఏదైనా కూడా సక్సెస్ అవుద్దండి చూసిందల్లా బంగారం కాదు మీరు పట్టుకున్నదల్లానే మీరు కొనిదల్లా ముర్ర కాదు ఇదేం పాలెత్తుంది ఒక 5 లీటర్ పాలెత్తుంది ఇందులో ఏయో లక్షలు కోట్లు సంపాదించారని కాదు రైతులు వస్తున్నారంటే సాయంత్రం పాలు ఆపి ఉదయం పాలు కూడా ఆపి మీకు సాయంత్రం 3 గంటలకు పాలు తీస్తామని పాలు తీసి చూపిస్తారు। गेदे एन पाल दी चूपाल ఒక 5 లీటర్ల పాలు ఇస్తది అంటే నా దాంట్లో నేను గొప్పగా చెప్పుకోవచ్చు అన్నా ఇది 10 లీటర్ల ఇస్తదని ఇది 5 లీటర్ల కంటే ఎక్కువ అవుదా పూటకై ఇది కంటే ఎక్కువ అవుదా పూటకై అలాగని ఇది ఒరిజినల్ కాదు ముర్రా కాదు ముర్రా కాదు క్రాస్ బ్రీడ్ చూసిందల్లా బంగారం కాదు మీరు పట్టుకున్నదల్లానే మీరు కొనిదల్లా ముర్రా కాదు ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో అతి తక్కువ ముర్రా జాతి దొరికి క్వాలిటీ తక్కువ దొరుకుద్ది మీకు ఎక్కువ గ్రేడెడ్ దొరుకుతాయి साठ व्यापार वस्तुदी रैतल बहुत उद्देश्य तो नीन विषय इधन क्रॉस ब्रीड मैं पूट की तुम लीटर इच्छे एम लीटर इच्छेद अभी मन एक्ो वो मूडो दुरकता है अट्ठे चूसको कौन मैं ना सलह नव्वास सलह का क्तकोच्चन मट की अल्लैसी एदो तीद बेदरी मेरेदो डईरी फाम पड़ता एवरानी इटंट इबंधी क्तकोच्चन कुर्रोल की कुर्रोलू पातवा इंका एक्सपीरियंस मैं चपकलदी अद क्रोबी मैं कंपलसरी चपाल ఈ డైరీ గురించి గేదల గురించి పాలు అమ్ముకోవడం గురించి అన్ని తెలుసుకున్న తర్వాత డైరీ పెట్టడం మంచిదని నా ఉద్దేశం। ఓకే చెప్పండి ఇంకేమైనా డౌట్ లేదా అన్నా అన్ని కూడా అన్ని కూడా ముందైతే అన్ని తెలుసుకున్న తర్వాత ఈ రంగంలోకి అడుగు పెట్టమని మీ ఇప్పుడు కొత్త దాంట్లోకి వెళ్ళాలంటే మనకి కొద్ది గొప్ప అవగాహన అన్నది ఉండాల లేకపోతే మనం పెడేసిన తర్వాత ఈ బూడిదలో పోసిన పన్నీరే ఒక్కొక్కటి ఏంటంటే మయ వస్తుంది ఒక్కొక్కటి రొమ్ము ఫాల్ట్ వస్తుంది ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా మనం చూడగలిగితే అవన్నీ మనం సెట్ చేసుకోగలిగితేనే మీరు డైరీలో నిలబడి పైకి లగాలంటే నిలబడాలి ఫస్ట్ మనం 100% నిలబడి గాలిగితే మనం సక్సెస్ అయినట్టు డైరీ। ఓకే అన్న ఈ వర్షాకాలం రేట్లు తగ్గాయి అంటారు ఎంత వరకు తగ్గాయన అన్న రేట్లు ఎప్పుడు ఒకలాగా ఉన్నాయి అన్న ఎండాకాలం ఒకలాగా వర్షాకాలం ఒకలాగా కాదు రేట్లు ఎప్పుడు ఒకలాగా ఉన్నాయి। ఓకే మంచిదానికి ఎప్పుడు తగ్గదు నేను అదే చెప్తున్నాను అన్న మా దగ్గరికి రండి ఇప్పుడు నేను గేదల గురించి కూడా నా దగ్గరికి రమ్మని కూడా మీకు ఎవరికి చెప్పలేదు నేను చెప్పేది ఏంటంటే రైతులు బాగుండాలని చెప్తున్నాను ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుండాలని చెప్తున్నాను ఈ గేద ఉంది 100% ఒక 6 లీటర్లు ఇస్తది ఓకే 6 లీటర్లు ఉదయం 6 సాయంత్రం 6 ఇచ్చింది అంత కొనుక్కోవాల మీకు తెలుదు మీకు తెలుదు అన్న దీన్ని ఒక 110 లక్ష ఆ రేంజ్ లో కొనుక్కోవాలి ఒక 6 లీటర్లు ఇచ్చింది ఆ రేటే ఉంటది మీకు 150లో 160లో 180లో ఉండో పాలు కూడా డైరీలో ఒక 6 లీటర్లు కాదు ఒక 7 లీటర్లు తగ్గకండి ఇస్తే పూటకి 7 లీటర్లు ఇవ్వగలిగితే మనం 8 నెలలు పాలు పిండుతాం లీటర్ 50 రూపాయలు లెక్క చేసుకున్నా దానా ఖర్చులు పాలేర్ ఖర్చులు కరెంట్ బిల్ ఖర్చులు రోజుకి 4 లీటర్లు తీసేయండి 10 లీటర్ల మిగిలితే 50 రూపాయలు లెక్క చేసుకోండి మీరు सूत्र पाटे 100% डैरी सक्सेस 50 रूपये चूसको पाल चूसकनी रोज की 500 मिगल पक्ने पेको पाड़ी पटी डबूल पाड़े ये सीटो 20 लक्षल सीटो 10 लक्षल सीटो वेसको डबूल दिन कट्क मैं कट्क मल्ल ने पाल अल्कि मन को 120 चतकोच दूड़ गेद मिगली मन के मल्ल प्रेग्नेंसी उठाई अब 8 ने तरह इंको बैच दुवाल
అప్పుడు మళ్ళీ ఈ బ్యాచ్ ప్రెగ్నెన్సీతో ఉంటాయి కాబట్టి మళ్ళీ 8 నెలల వరకు పాలు ఇస్తాయి, మళ్ళీ అప్పుడు ఈ రెడీ అవుతాయి. మళ్ళీ అలా బ్యాచ్ బ్యాచ్ల ప్రకారంగా పెరుగుతాయి. ఒకసారి మనం చేద్దాం ఒకసారి చెందాం అని కాదు, ఒకటి రెండు ఏదో తెచ్చి ఇంటికాడ సన్న సన్నకారు రైతు అయితే ఇంటికాడ మేపుకోవచ్చు. అదే మనకి బాగా పెట్టుకుందాం, ఒక 20 లక్షలతో మనం దిగుదాం, మనకి ఇందులో కొద్దిగా అనుభవం ఉంది అనుకుంటే కనుక ఒక 20 లక్షలతో ఒక 10 గేదెలు షెడ్డు అన్నీ ఏర్పాటు చేసుకోండి. ఒక బీహార్ వర్కర్ కంపల్సరీగా ఉండాలి. మన వాళ్ళు ఎవరో చేయరు. మన తెలుగు మన రెండు రాష్ట్రాల తెలుగు సంబంధించి ఉన్న వాళ్ళు ఎవరో కూడా చేయరు. ఒక వారం రోజులు చేసి పారిపోతారు. వీటిని చేయాలంటే చాలా సాగిరి ఉదయం 4 గంటలకు లెగాలి. 4 గంటలు లేచి శుభ్రంగా గేదెలు కడుక్కోవాలి, దానాలు పెట్టాలి, పేళ్ళు తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ అట్లకి పాలు పిండాలి, మళ్ళీ మేత వేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ ఇంకదే, మధ్యాహ్నం వాటరు నీళ్లు పెట్టుకుని కొద్దిగా తవుడు ఏమన్నా ఉంటే మీకు అవకాశం ఉంటే తవుడు వేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే సైనింగ్ వస్తుంది, గొడ్డు పాడవదండి, లాగదు. అలా ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు వస్తున్నారు కానీ పాల మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అన్న, దీనిపైన మీ సూచన? దేనికన్నా పాల మార్కెటింగ్ నీకు మన కష్టాన్ని నేను పెద్దోళ్ళతో నేను డీకోలేను కానీ వాళ్ళతోని, పెద్దోళ్ళు అంటే మన ఈ డైరీకి పెద్ద పెద్ద డైరీలు ఉన్న వాళ్ళతో మనం డీకోలేము. ఏంటంటే డీకోవడానికి ఈ కంపెనీలు ఏం చేస్తాయి, నా మీద పడిపోతాయి. నేను ఏదన్నా అంటే ఈ కంపెనీలు నా మీద పడిపోతాయి. మీ కష్టాన్ని ఆ కంపెనీ ఏదైతే ఉందో పేర్లు వద్దు, కానీ ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీ కష్టాన్ని అంతా తినేద్ది. మీకు వచ్చేది అసలే వస్తుంది అని చెప్పుని లాభం వాడు తినేస్తాడు. ఓకే, ఒకవేళ మనం ఏ కంపెనీ కన్నా పోసామనుకో పాలు మీకు ఫ్యాట్ని బట్టి ఇస్తానంటాడు. అవును. అదే మీరు ఒక హైదరాబాద్ ఉందనుకోండి, కొన్ని వేల లీటర్లు ఇచ్చినా కూడా హైదరాబాద్ చాలదు మనకి పాలు తీసుకుని వెళ్తూనే ఉంటారు. అలాగే ఏదైనా పెద్ద పెద్ద సిటీలకి సంబంధించింది మీరు పాల ప్యాకెట్లు కాకుండా బాటిల్లో డైరెక్ట్ ఆర్గానిక్ ఇగోండి, ఇంకో ఈ గడ్డ వేస్తున్నాం, ఇంకో మేము ఈ పాలు తెస్తున్నాం, ఈ దాణా పెడుతున్నాం అని మీరు చూపించమ్మండి. ఇప్పుడు అవతలడు 80 రూపాయలు కనుకున్నారు, మీరు ఒక 2 రూపాయలు తగ్గించి మంచి క్వాలిటీ పాలు మీరు ఇవ్వగలిగి అమ్మగలిగితే ఏదైనా కూడా సక్సెస్ అవుద్దండి, 100% సక్సెస్ అవుద్ది. మీరు ఫ్లాట్లకి లేదా ఏమన్నా టీ షాపులకి ఇలాగ మంచి క్వాలిటీ పాలు ప్రతి ఇంటికాడు ఇప్పుడు ఎందుకన్నా నేను గేదెలు లేకపోతే ఒక రోజు పాలు లేకపోతే 100 రూపాయలు పెట్టుకుంటానన్న లీటర్. అంటే నాకు మంచి క్వాలిటీ పాలు కావాలంటే నేను 100 రూపాయలు పెట్టుకుంటాను, నేను అమ్మితే 50 రూపాయలే, నేను కొంటే 100 రూపాయలు. అంటే ఇక్కడ ఎక్కడన్నా బ్రోకరేజీకి సంబంధించిన వ్యవస్థ బాగుపడుతుంది, కానీ ఇటు రైతు బాగుపడతలేదు, ఇటు నేను బాగుపడతలేదు, అటు నువ్వు బాగుపడతలేదు, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవడో బాగుపడ్డావు. ఒక్క అంటే నేను అనకూడదు, నేను కూడా మరి దళారీ వ్యాపారం నేను చేస్తున్నాను కదా, ఈ దళారీ వ్యవస్థ బాగుంటుంది ఎక్కడన్నా. ఒక నువ్వు కష్టపడి ఒక ధాన్యం కొంటావు, దాన్ని అమ్మాలంటే నువ్వు మార్కెట్ తీసుకెళ్ళాలి, మార్కెట్ తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాక నువ్వు డైరెక్ట్ అమ్ముకోనక్కలేదు, నీకు మధ్యలో బోకర్ ఉండాలి కంపల్సరిగా, వాడు అమ్ముతాడు. ఇది కూడా అంతే, ఒక ధాన్యం అయినా గేదెలు ఏమైనా ఏ అన్నా కానీ బోకరేజీ వ్యవస్థ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ మీరు రైతులు కూడా తెలివి మించి కొద్దిగా డైరెక్ట్ వచ్చి మీరు చూసుకుని పాలు 2 పూట్ల పాలు చూసుకుని కొనుక్కోవటం మంచిది. ఒక్కొక్కడు ఏం చేస్తున్నారంటే అన్న పాలు ఇస్తున్నాయి, పొద్దున్న పాలు ఆపుతారు. రైతులు వస్తున్నారంటే మీరు అదే గమనించుకోండి, రైతులు వస్తున్నారంటే సాయంత్రం పాలు ఆపి ఉదయం పాలు కూడా ఆపి మీకు సాయంత్రం 3 గంటలకు పాలు తీస్తామని పాలు తీసి చూపించారు. గమనించుకోండి ఇది. ఏంటి ఇడు వ్యాపారం చేస్తున్నాడు ఇలా చెప్తున్నాడు చెప్పకూడదు కాదనుకుంటారు. నాకు వ్యాపారం చేయాల్సిన పని ఏమీ లేదు, నేను వ్యాపారం చేసినా పర్లేదు, లేకపోతే ఇంకో పని చేసుకుని బతుకు, నాకు డ్రైవింగ్ వచ్చన్నా నేను డ్రైవింగ్ చేసుకుని బతుకుతాను, నాకు అన్ని పనులు వచ్చు, వ్యవసాయం పని అంతా వచ్చు, డ్రైవింగ్ పని అంతా వచ్చు, ఏ సెక్షన్ అయినా నేను చేయగలను, నాకు ఇది రాంది అని ఏమి లేదు. కాకపోతే ఇందులోనే దెబ్బ అయిపోయి పాపం చాలామంది, నా వల్ల కొంతమంది నేను మంచిగా ఉండట్లేదు, నా వల్ల కొద్దిగా చాలామంది అంటే తక్కువలో తక్కువ ఒక 100లో ఒక 15 మంది దెబ్బ తిని ఉండొచ్చు, బాధపడవచ్చు, నా వల్ల బాధపడవచ్చు. మిగతా 85 మందికి నేను న్యాయం చేశాను, ఏంటో ఉన్నా చెప్తాను. మీరు ఎప్పుడైనా రైతులు వస్తున్నారంటే ఆ వాడికి మీరు ఏ డైరీకి కూడా ఫోన్ చేయొద్దు, డైరెక్ట్ రండి, డైరెక్ట్ వచ్చి చూసుకోండి, చూసుకుని ఆ ఉదయం పాలు చూసుకోండి, ఆ సాయంత్రం పాలు చూసుకోండి. ఉదయం సాయంత్రం చూతులోకి మీకు ఒక అవగాహన అన్నది వస్తుంది. తర్వాత
మన్నాడు కూడా ఉన్నాను, ఒకరోజు ఉన్నాను, ఏమైపోద్ది మీది 2000 ఖర్చు అవుద్ది, కానీ మీరు ఇది పాలెత్తుంది కదా అని తీసుకెళ్తే దెబ్బ అవుతారు మీరు, ఆ దెబ్బ అవ్వకుండా చూసుకోండి.